ఎంబీబీఎస్ సీట్లు జగన్ అయితే పట్టుకొచ్చాడు, చంద్రబాబు అయితే ఆపేశాడు. ఇది ఒక స్టోరీ రాసుకొచ్చింది సాక్షి. 5 సంస్థలకి మాత్రమే, 5 విద్యాసంస్థలకి ఏడాది అనుమతి ఇచ్చారు. అది నడుస్తున్నది. మిగతా వాటికి సంబంధించి తేడా వస్తే బాబు చూసుకుంటారు. మెయిన్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు వ్యూహాత్మకంగా వెళ్తారు. ఒక పోర్టుల విషయంలో చూసినా, పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో చూసినా, అమరావతి విషయంలో చూసినా, ఒక సిస్టంలో వెళ్తాడు ఆయన. అంటే పోలీస్ రహదారిలో వెళ్తాడు, దొంగ అడ్డదారిలో వెళ్తాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటిది చంద్రబాబు ప్రతిదీ రహదారే. ఎందుకని జగన్ ఒక్కటి ఆపలేకపోయాడు? అమరావతి ఇష్యూలో 3 రాజధానులు బిల్లు పెట్టి ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు? లేకపోతే కనుక సిఆర్డీఏ చట్టం రద్దు చేసి మళ్ళీ ఎందుకు పునరుద్ధరించుకోవాల్సి వచ్చింది? అంటే చట్టం ఎలా ఫ్రేమ్ చేయాలో బాబుకి తెలుసు. ఆ బాబు తెలివి జగన్కి లేదు. 5 ఏళ్లలో కనీసం ఏ రోజున ఎందుకు ఫెయిల్ అవుతుందో సమీక్షించుకోవాలి. జడ్జిల్ని తిట్టిపోసుకున్నారు, కోర్టుని తిట్టిపోసుకున్నారు తప్పించి, ఒక సిస్టమ్ తెలుసు బాబుకి. ఆ సిస్టమ్ తెలిసిన వాళ్ళంతా నమ్ముతాడు. అట్లా కాకుండా నా ఇష్టం వచ్చినట్టే సిస్టమ్ ఉండాలనుకునేటువంటి ధోరణి దెబ్బతీసింది. ఇప్పటికైనా ఆ చర్చలు పక్కన పెట్టి కొద్ది టైం చూస్తే బెటర్. నేర్చుకోవాలి బాబు దగ్గర కూడా, ఎందుకంటే ఆయన ఫ్రేమ్ చేసిన దాన్ని దాటి ఎదిగాల. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.